మూడు సారీ డెబ్భై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చునని చదువుకుందా ఇరవై ఐదు డెబ్బై మూడో కీర్తన ఇరవై ఐదో వచ్చాను ఆకాశం ఉంది నీవు తప్ప నాకు ఎవరున్నారు నువ్వు నాకుండగా లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదు చిన్న ప్రారంభిస్తాం కృపగల తండ్రి చిన్న వర్తమానము ఎంతో దీవనకరమౌటకు చిన్న చిన్నపిడ్డలలో కూడా ఆ వాక్యం లోతుగా నాటకు సాయం ఇవ్వాలి వా విశ్వాసులు వాక్యం వింటున్నారు కానీ వ్యక్తిగత జీవితంలో వారికి దేవంత సంబంధం లేని వారుగా ఎంతోమంది ఉంటున్నారు గయించి వాక్యం వింటారు పాటలు పాడతారు మరి లోకములకి వెళ్ళిపోయి దేవ దేవంత సంబంధం లేని వారుగా జీవిస్తున్నారు మరి మరి దేవ ఈ విషయంలో ఎంతో ఎంతో మోసం జరుగుతూ ఉంది దయించి క్షమించి ప్రజలను ఆకర్షించమని సరైన త్రోవలోకి నడిపించమని సరిచేయమని వేస్ త్రో పెట్టి వేడుచున్నాము తను అందరు చెప్పండి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలో ఏది నాకర్లేదు మనకు మనుషులంగా మనకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి అందరు చెప్పండి ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఈ నాలుగు ప్రశ్నలు మనకు ఉంటాయి మానవులంగా ఎందుకు ఏ ప్రశ్న అడిగినా ఎందుకు అంటాం లేదంటే ఎలా అంటాం దీని అర్థమైంది అంటాం ఎప్పుడు ఏదైనా ఎప్పుడు అంటాం అంటే ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన అంతరంగంలో ఇంకొకడు ఉంటాడు వాడి పేరే ప్రాచీన పురుషుడు చెప్పండి ప్రాచీన వాడు లోపల ఉంటాడు అయితే ఏసుక్రీస్తులో ఉన్న పురుషుని పేరు నవీన పురుషుడు నవీన పురుషుడేమో అన్నిటికీ కనిపెట్టుకో ఒర్చుకో భరించు సహించు మౌనంగా ఉండు ఎదురు చెప్పద్దు తగ్గించుకో అంటాడు ఆ ప్రా నవీ ప్రాచీన పురుషుడు ఏమంటాడు ఎందుకు అన్నిటికీ అడ్డం చెప్తా ఉంటాడు అయితే ఈ రెండింటి మధ్య ఘర్షణే దాని బైబిల్ భాషలో పోరాటం అంటారు ఏమంటే దాని పేరు పోరాటం మానవులందరికీ పోరాటం ఉంటుంది మానవులందరికీ ఈ పోరాటం ఉంటుంది అయితే ఈ పోరాటం నుంచి మనము వెళ్ళే దారిలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఇక్కడ భక్తుడున్నాడు అని పేరు ఏం పేరు అంటే ఆ సాపు ఏం పేరు అని పేరు ఆ పేరు పై బా తృతీయ స్కందము ఆ సాపు కీర్తన డెబ్బై మూడో కీర్తన ఉంటుందన్నమాట ఏం పేరు అని పేరు ఆసాప్ ఆసాప్ ఎవరంటే దావీదు దినాల్లో దావీదు రాజుగా రాజ్యం వెళ్తున్న దినాల్లో ఎర్సలేంలో ఈయన ప్రధాన గాయకుడు భవిష్యత్తును యాజకుడు కూడా వీడి వచ్చానని అనుకుంటాను దావీదు దినాల్లో మందిరంలో క్వయర్ ఎంతమంది ఉంటుందంటే ముప్పై వేల మంది క్వయర్ ఉండేవాళ్ళంట ఎంతమంది ఇప్పుడు మీ మందిరం క్వయర్ ఎంతమంది ముగ్గురు దర్గా అన్న పేరు తిమోతన్న అన్న ఇంకొక అన్న కొత్త అన్న అన్న పేరు ఏం పేరన్నా సాలుమన్ జకరి అన్న సాలుమన్ అన్న ఎవరో ఒకరు మొత్తానికి ఓ ముగ్గురు ముగ్గురు కొయి ఉంటారు మనకు సంఘాలలో కన్నా ఎక్కువ ఆ పుల్లిపీట నిలబెడితే కొద్ది సోదనొస్తుంది ముగ్గురే చాలు అయితే దావి దినాల్లో కొయిర్ ఎంతమంది ఉండేవారు ముప్పై వేల మంది ముప్పై వేల మందిలో వెయ్యి మంది తాళాలు వాయిస్తే వెయ్యి మంది సుంఫోని వాయిస్తే వెయ్యి మంది మిగతా పెద్ద తమ్మురాలు వాయిస్తే కొంత సితారాలు వాయిస్తే ఇట్లా బైబిల్లో ఏడు ఆర్గన్స్ ఉన్నాయి ఏడు ఒక్కొక్క ఆర్గన్ వాయించేవాళ్ళు దాదాపు రెండు వేల మంది మూడు వేల మంది ఉండేవాళ్ళంట వాళ్ళే కోయరు వాళ్ళు పాట పాడితే ఎట్లుండేదో మనం ఊహించుకోలేము ముప్పై వేల మంది పాట పాడితే దావీది రచించిన కీర్తనలు ఒక్కొక్క పాట ఒక పాట దావీది పాడిన పాట దేవా దేవానాదయము నియందు మాయన్ నే పాడుచోస్తున్నాయాత్మ గానం చేయున్ నిజంగా దావీదే బాడాలి మనం పాడితే దాని బ్యూటీ రాదు కానీ వాళ్ళ దావీదిని పిలిపించి దావీ దగ్గర పది తంతుల సితారా ఉంటుంది ఎక్కడ పోయినా చితారా తీసుకొని పోయేవాడంట దావీదేమో సూర్యుడు ఏం చెప్పండి చెప్పండి ఎవరైనా సూర్యుడు సూర్యుడు అంటే ఏంటి దావీదు మామూలుగా మీ మీ మిమ్మల్ని మన ఒక చిరుతపుల హైదరాబాద్కి వచ్చింది హైదరాబాదులో చిరుతపులసి ఒక నెల రోజులు తిప్పలు పెట్టింది హైదరాబాద్ని అంత పెద్ద హైదరాబాదులో ఇన్ని ఉండి కూడా దాన్ని ఏం చేయలేకపోయారు మరి ఆఖరికి దొరికింది లేండి తర్వాత దావీదు ఎదుటికి ఒక్కడే ఉన్నాడు దావీదు మందులో నుంచి ఒక గొర్రెపిల్లని తీసుకొని ఆ సింహం పోతా ఉంది ఆ సి బైబిల్ చెప్తుంది అందరి పలకండి నేను దానిని తరిమి సింహాన్ని మనిషి ధరిమాడా మనిషి సింహం ధరిమిందా సింహాన్ని ఇదే మనుషుడు అనిపిస్తుంది నాకు సింహమును దావీదు ధరుముతాడంట ఎలుగుబంటిని తరిమి దాన్ని కొట్టి చంపి ఏమిటా మనుష్యుడు అనుకుంటే దావీదు చెయ్యి ఈ భుజము ఇంత ఉన్నింటుంది ఈ భుజం ఎంత ఉంటుంది అంటే ఏ ఏ రజలరు పనికిరాడు ఇంత ఇది భుజం ఎందుకంటే సింహాన్ని చీల్చాలంటే ఎంత ఉండాలి మనిషి సింహం ఐదు వందల కేజీలు ఉంటుంది ఎన్ని కేజీలు ఒక ఏడు మంది కావాలా అంత ఉంటుంది సింహం అంత అంత పెద్ద సింహాన్ని పట్టుకొని దావి చీల్చాడంట మీరు మేక పిల్లని చూద్దాం ఒక ముప్పై కిలోలు మేక పిల్లలు ఏం తగ్గన్న ఒక పిల్లని చీల్చలేం మనం అది మనం కలిసి పడే మనల్ని చంపేస్తుంది అది దాన్ని ముట్టుకుంటే లేస్తుంది అది కుక్కను చంపలేం మనం అంత పెద్ద అంత బలశూరుడు దావీదు ఇంత నిజంగా నాకు అనిపిస్తుంది ఆ మనుషులు వేరు అయితే ఇంతటి బల పరా మామూలు పరాక్రమము సౌమ్యము రెండు కలిసి ఉండవు దాని బైబిల్ భాషలో దీనత్వం అంటారు కొంచెం మనిషి కొంచెం బాగుంటే వానికి దీనత్వం ఉండదు కొంచెం కండలు గిండెలు ఉండి కొంచెం సిక్స్ ప్యాక్ బాడీ ఉండి కొంచెం వెనకల ముందు బ్యాక్గ్రౌండ్ ఉండి వానికి అంతా ఉంటే కనుక వాళ్ళని పట్టుకోలేము మనం అలాంటి దావీదు ఇంత సూర్యుడు మహాపరాక్రమశాలి దావీదు దా నే యగోష్వైనా యుద్ధాలలో ఓడిపోయాడు కానీ దావీది ఓడిపోలే ఎక్కడ కానీ యోషువైనా యుద్ధంలో ఒక యుద్ధంలో ఓడిపోయాడు దావీది చరిత్రలో ఓడి ఓటమి ఎరగడైన ఇంత వీరుడు అంత బలపరాక్రమవంతుడు ఈ లౌడ్ ద ఆర్గన్స్ ఈ లౌడ్ ద అంటే ఆయన ఆ యొక్క అంత బల మామూలుగా మనిషికి ఎలాంటిది అంటే మనిషి క్యారెక్టర్ ఎట్లా ఈ సింగింగు వాయిద్యాలు పాటలు ఇవి ఉన్నోనికి ఇవి కుదరదు ఏవి సిక్స్ ప్యాక్ బాడీ యుద్ధాలు రణరంగాలు ఇవి పనికిరావు అనమాట అంటే ఆ మెంట ఆ మైండ్ సెటప్ వేరు ఈ మైండ్ సెటప్ వేరు అనే దావీదు ఒక్కొక్క ఒక పాటలు రాస్తాడు ఒక్కొక్క పాటలు పాడతాడు ఒక వాయిద్యాలు వాయిస్తాడు ఒక్కొక్క యుద్ధాలు చేస్తాడు ఒక సింహాలు చంపుతాడు ఏ మనిషి అనాలని అనిపిస్తుంది నాకు దావీ దగ్గర దాదాపు నలభై క్యారెక్టర్స్ ఉన్నాయి బహు దీనుడు ఆయన ఆ దీనత్వానికి శూరత్వానికి సెట్ కాదు చెప్పండి దినత్వానికి షూరత్వానికి సెట్ కాదు మనం కొంచెం ఉంటే చాలా మన మనం ఎవరు పట్టుకోలేరు ఇంకా నా సంఘానికి వెయ్యి మంది వచ్చారంటే ఇంక నేను పట్టుకోలేరు ఎవరు నేను వెయ్యి మంది సేవకుని వెయ్యి మందికి సేవకుని వెయ్యి మంది సేవకుని ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది వచ్చేస్తుంది అనమాట దావీదు అంత మెలోడీ పర్సన్ అంత ఆత్మీయుడు మళ్ళా తర్వాత ఆత్మీయుడు అయినా ఒక ప్రవక్త ఈజ్ ఎ ప్రాఫిట్ అని ఎవరైనా ఈజ్ ఎ ప్రాఫిట్ క్రీస్తు సిల్వర్ మొత్తం చెప్పేశాడు సాంగ్ ట్వంటీ టూలో నా శబ్దం చేయదు శబ్దం చేయదు కాబట్టి ఇంత పరాక్రమవంతుడైన దావీదు దగ్గర దావీదు మెచ్చే విధానంలో ఒక ఆత్మీయుడు ఆయన పేరు ఏం పేరు అంటే ఆసాప్ ఏం పేరు దావీదు రాజ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ మనిషి పేరు ఏం పేరు ఆ సాప్ వీళ్ళు ఎవరికైనా ఆసాప్ పేరు ఉందా రేపు వీలైతే బాప్తిజం ఇప్పుడు పెడదాం ఒకరికి ఒకరికన్నా పేర్లు మార్చేస్తాడు ఊరికే కాదు కాబట్టి ఆసాబ్ ఆసాబ్ అంటే మామూలు మనిషి కాదు ఆయన ఆయన చాలా ఆత్మీయుడు ముప్పై వేల మందికి ఆయన కోయర్ చీఫ్ కోయర్ ముఖ్య ప్రధాన గాయకుడు ఆయన వాయిస్ ఎలా ఉన్నిదో దావీదు పాటలు పాడితే దయ్యాలు పోతాయి దావీదు పాటలు పడితే పాటితే దయ్యాలు వెళ్ళిపోతాయి దయ్యం పట్టినోడి వస్తే దావీదు పాట పడినా అంటే దయ్యం వెళ్ళిపోతుంది రాదు ఇంక మళ్ళా అంత పెట్టి అంతటి యోగ్యుడు ఒకడు ఎవరు చెప్పండి దావీ ఈ దావీ దగ్గర చీఫ్ ఆర్క్ క్వయర్ ఎవరంటే ఆసా ఆయనకు ఒక ప్రశ్న వచ్చిందంట చెప్పడానికి ఏమొచ్చింది ఏమొచ్చిందంట ఒక ప్రశ్న ఏం ప్రశ్న అంటే ధనవంతులేమో అంతకంతకంతకంతకు వర్ధిల్లుతున్నారు ఆత్మీయులేమో అంతకంతకంతకంత నీరసిల్లుతున్నారు ఆత్మీయుడు అని చెప్పడానికి ఏముండదు చూడండి అన్నమాట డెబ్బై మూడో కీర్తన రాస్తాడు నేను చేతులు కడుగుకొనిట చూడమాట పద్మూడు పద్నాలుగు వచ్చాను పదమూడు వచ్చాను నా హృదయమును శుద్ధి చేసుకొనిట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలనిట వ్యర్థం ఒకసారి మళ్ళీ ఈ అంతా చదివితే బాగుంటుంది చదుదామా ఈ కీర్తన ఒక నిమిషం చదివచ్చు నేను ఒక వచనం మీరు ఒక వచ్చను చదుదామా ఇజ్రాయలు శుద్ధ హృదయాడులా నిశ్చయంగా దేవుడు దయాలుడై ఉన్నాడు భక్తినుల క్షేమం నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిన ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు క్రోవు చేత వారి కన్నులు మెరకలైనవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి ఆకాశం తట్టువారు ముఖం ఎత్తుదురు వారి నాలుక భూ సంచారం చేయును దేవుడు ఎట్లు తెలుసుకు మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందరు నా హృదయముని నేను శుద్ధి చేసుకునే వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలున్న వ్యర్థమే ఇలాగ ముచ్చటింతునని నేను అనుకుని నెడిలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడగదును నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారంతముల గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను క్షణమాత్రములు వారు పాడైపోదురు మహాభయం చేత వారు కడమట్టుకు నశించదురు నా హృదయ మత్సరపడను నా అంతరంద్రియములను నేను వ్యాఖ్యలు పడితేని అయినను నేను ఎల్లప్పుడూ నిద్ద ఎద్దవున్నా నా కుడి చేయి నువ్వు చెప్ నువ్వు పట్టుకుని ఉన్నావు ఆకాశం ఉంది నీవు తప్ప నాకెవరు ఉన్నారు నువ్వు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు నన్ను విసర్ నిన్ను విసర్జించు వారు నశించేదరు నిన్ను విడిచి వ్యభచరించు వారిని అందరినీ నువ్వు సంవరించేదో ఈయన ప్రశ్న ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటా ఈ కీర్తన చదివారా దీనికొక ఒక విషయం అర్థమైంటుంది మీకు మీకు ఏమర్థమైంది చెప్పండి భక్తిహీనుడు భక్తుడు చెప్పండి భక్తిహీనుడు భక్తుడు భక్తిహీనుడు ఎట్లాడట పుష్చుకున్నాడట వాళ్ళ కళ్ళు కొవ్వు పట్టిందంట మనంట రే క కొవ్వు పట్టింది పట్టిందరనే కంటాం వానికి ఏం పట్టిందంటే కళ్ళు కొవ్వు పట్టిందంట వాళ్ళు మెరక కొవ్వు చేత మరకలే కళ్ళు కనపట్లే వానికి మదం ఎక్కింది అంటాము కొవ్వు పట్టి మదం ఎక్కి వాడు పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు అంట పిల్లలు మంచిగా వాడుకు పిల్లలు నటన ఆడుతున్నారంట వాళ్ళు వాళ్ళు ఎంతో వాళ్ళ వాళ్ళు ఇష్టంత ఇచ్చాడు ఇంకా ఇంకా ఏం మాట్లాడతాడు దేవునికి తెలివి ఉందా అంటాడంట ఏమంటాడు దేవునికి మహోన్నతానికి తెలివి ఉందా అంటాడంట తర్వాత వాడు పాపం చేసి దేవుడు ఎవరిని చూడట్లేదు అనుకుంటాడంట ఇట్లా ఒకటి కాదు రెండు కాదు భక్తీనుకున్న క్యారెక్టర్స్ అన్ని ఇచ్చాడు ఇట్టివారు భక్తీను అయితే భక్తుడు ఎట్లున్నాడు చేతులు శుభ్రంగా పెట్టుకున్నాడు ఏ పాపం అంటకుండా ఉన్నాడు ఒక తప్పు చేయడు ఒక అబద్ధం రాయడు చాలా నీటుగా ఉన్నాడు కానీ వీని జీవితకాలం అంతా జీవితకాలం అంతా వాడు ప్రయాసపడుతున్నాడు కానీ వానికి ఏం మిగలట్లే భక్తుడు భక్ భక్తుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు కానీ మనకి ఏమి మిగిలట్లేదు మన పిల్లలు అంతంత మాత్రు ఏమి అన్ని శ్రమలు 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 అన్ని ఇబ్బందులు అవమానాలు ఏం లేదు ఎందుకంటే వీడు వీడు అబద్ధాలు ఆడాడు కదా ఎన్నో ఉంటాయి భక్తి భక్తి మార్గంలో ఏ ఎల్ కట్టుకోండి చే అదే పిల్ల చేస్తారు మానుకోవాలి భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో ఎదురవుతాయి అవమానాలు ఎదురవుతాయి అంటే ఏంది పడ మాట పడలు కానీ మాటనద్దు భక్తునికి ఏంది నిందలు వస్తాయి నిందలు నిందలు నిజంగా భక్తి అంటే ఏం తెలుసా మీకు నేను నిర్దోషినని రుజువు కూడా రుజువు చే రుజువు పరచుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయకూడదు అంట అదే భక్తి అంట భక్తి అంటే ఏం చెప్పండి నేను నిర్దోషినని రుజువు చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేయకూడదు అది భక్తి అంటే ఎన్ని నిందలైనా అందరూ పలకండి అన్నమాట అతడు నిందలతో నింపబడవలను ఏమన్నా చెప్పండి నిందలతో అంటే అంచుల వరకు ఏముండలో నిందలే 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 నిందలు అవమానాలు అన్యాయం మీకు అన్యాయమే జరుగుతుంది అందరు ఒక మాట చెప్పండి న్యాయాధిపతి ఈ లోకానికి వస్తే ఆయనకు అన్యాయపు తీర్పు జరిగింది ఎవరైనా న్యాయాధిపతి ద గాడ్ ఆఫ్ ఐ ఈజ్ అ జడ్జ్ ద లాడ్ ఈజ్ అవర్ జడ్జ్ డ్యాన్ ఏల్ అంటే ద లాడ్ ఈజ్ మై జడ్జ్ అని దేవుడే నాకు న్యాయాధిపతి ఆయనే దేవుడు అయిన దేవుడు దేవాది దేవుడి లోకానికి మనుషునిగా వస్తే ఆయనకు అన్ని అన్యాయాలు జరిగినాయి ఏడు స్థలాల ఈశ్వరం ధృవీకరించారు ఆరు సభలలో అన్యాయం తీర్పు జరిగింది ఇదేమిటి అదే భక్తి అంటే చెప్పండి అందరు చెప్పండి అదే భక్తి అంటే ఏంది అన్యాయపు తీర్పు చేత అతడు అన్యాయపు తీర్పు నిందిన వాడు కొనిపోబడ్డాడంట ఏమిటా మాట ఏమర్థమవుతుంది మీకు బైబిలు ఒక మాట నేను అనుకుంటాను ప్రభు సెలవు దినమున ఆ ఇరవై నాలుగు గంటలు ఆ ముందు రోజు రాత్రి గచ్చమిన దగ్గర నుంచి సెలవు మీద నుంచి సమాధికి వెళ్ళే వరకు ఆ ఒక్క ఆ ఒక్క గంట మీకు అర్థమైతే ఆ కొన్ని గంటలు మీకు అర్థమైతే బైబిల్ అంతా అర్థమవుతుంది ఆయన ఎదురు మాట్లాడు బొచ్చు కత్తిరించే మౌనంగా ఉంటాడు తర్వాత ఆ వదకు సిద్ధమైన గొర్రెపిల్లాగుంటాడు అరచేతులతో చెంప చెంపలతో పటాన్ని కొట్టారంట మౌనంగా ఉంటాడు అదే భక్తి అంటే భక్తి అంటే అదే మాటకు మాటిస్తే భక్తి కాదు ఒక మాట నాలుగు మాటలు అంటే భక్తి కాదు నిన్ను ప్రేమించిన వాళ్ళే ప్రేమిస్తా భక్తి కాదు నిన్ను ద్వేషించిన వాళ్ళని ప్రేమించాలా నీకు అపకారం చేసిన ఉపకారం చేయాలా నీ మీద నిందలేసిన కోసం నువ్వు ప్రార్థన చేయాలా నీ శత్రువుకు భోజనం పెట్టాలా అవి మాట్లాడద్దాం అంత అందుకే మన దగ్గర మన మన భక్తుల శక్తి లేదు ఏం లేదు మన భక్తిలో భక్తి ఉంది కానీ ఏం లేదు భక్తి గంపేడు ఉంది శక్తి పిడికడలేదు ఒక్క మాట అంటే మూతి మూతి ముడిచేసుకుంటాం సొరకాయ ముఖం అయిపోతుంది నీ భక్తిపరుడు కాక్తిహీనుడువి నీకన్నా వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు మంచోళ్ళు ఎవరు పరలోకానికి పోరు గుర్తుపెట్టుకోండి ఆత్మీయులు పరలోకం పోతారు ఆత్మీయత వేరు పలకండి ఆత్మీయత వేరు మంచితనము వేరు అన్యాయంగా నిందించబడమే నీతి అదే భక్తి అదే నీతి అదే ఆత్మీయత ఇది అర్థం కాలే ఎవరికి ఆసాబ్కి చెప్పండి ఆసాబ్కి ఏమర్థం కాలే ఆయన ముప్పై ఏళ్ళ వేల మందికి కొయర్కి లీడర్ కానీ ఏమర్థం కాలే ఆత్మీయత అంటే ఆయనకు అర్థం కాదు చాలామందికి ఆత్మీయత అంటే తెలియదు తొందరపడి ఎవరిని ఆత్మీయుడు అనకండి మంచి పాటలు పాడినంత మాత్రాన తెల్లబాటలు వేసి బ్యాగ్ వేసుకున్నంత మాత్రాన సండే క్లాస్ లెసన్ చెప్పినంత మాత్రాన సంఘాలు కట్టినంత మాత్రాన సువార్త మైకులో చెప్పినంత మాత్రాన మీరు ఆత్మీయని చెప్పకండి చాలా పెద్ద మోసం అది సేవకు వచ్చినంత మాత్రాన సేవ వేరు ఆత్మీయత వేరు చెప్పండి సేవ వేరు ఆత్మీయత డిఫరెంట్ ఆ కోణమే వేరు అసలుకి కాబట్టి ఆత్మ ఒక నిమిషం ఒక నిమిషం అండి ఆత్మీయత అనే కోణమే చెప్పండి ఆత్మీయత అనే కోణమే వేరు ఆత్మీయత చాలా వేరైన పదం అది దావీదు ఆత్మీయుడు చెప్పండి ఎవరు ఆత్మీయుడు ఇంకా ఆయన ఆయన ఆత్మీయత గురించి చెప్పకుండా ఎటో పోతుంది మనకు సబ్జెక్ట్ వేరు కాబట్టి ఆ సాపు ఈ ఆత్మీయత అనేది అర్థం కాలే ఆయనకు మంచోడు ఆశా పేరు చెప్పండి మంచివాడు చాలా మంచివాడు భక్తిపరుడు భక్తి వేరు ఆత్మీయత వేరు మళ్ళా మంచితనం వేరు భక్తి వేరు ఆత్మీయత వేరు సేవ వేరు ఆత్మీయతలోకి రావాలి ఆత్మీయత అంటే ఏసుప్రవే ఒక మాట చెప్పండి ఏసుప్రభు మంచి విషయం ఏసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు నలభై రోజులు ఉపాస ప్రార్థనకి వెళ్ళిపాడు అక్కడి నుంచి సేవకి వెళ్ళిపాడు అక్కడి నుంచి సెలవు సిలువకి వెళ్ళిపాడు అక్కడి నుంచి సమాధికి వెళ్ళిపాడు అక్కడి నుంచి పరముకి వెళ్ళిపోయాడు ఇంటికి మాత్రం పోలే ఇది వాస్తవం యశపురం అమ్మ యశపురం చూడడానికి మూడు సందర్భాలు వచ్చింది మూడు సందర్భాల్లో వస్తే అమ్మ అండు ఉమెన్ అంటాడు ఆమెను ఏమంటాడు ఓ ఉమేన్ అంటాడు ఆమె ఆయన జనాలు ఫుల్ ప్యాకప్ ఉంటే గేట్ బయట ఆగిందంట నా కుమారుని చూడాలంటే వాడు వచ్చాడు మధ్య రికమెండేషన్ ఏస్ప్రభా మీ అమ్మ గేట్ దగ్గర ఉందంటే మా అమ్మే ఎవరు అంటాడు ఆయన ఏమిటి ఆత్మీయత అది చెప్పండి వేరు మంచి మంచి వాళ్ళు చాలామంది దొరుకుతారు మనకు ఆత్మీయులు దొరకరు ఆత్మీయత ఉంటేనే సంఘాలు కట్టబడతాయి ఒక మనుషుడు సంఘ సంఘానికి నిర్మి సంఘ నిర్మాణకుడు కావాలంటే ఒక మనుషుడు పరలోకానికి మనుషులు తీసుకెళ్లాలంటే మంచోళ్ళు ఎవరు పరలోకానికి వాళ్ళే పోరు ముందు మంచోడు అంటే ఏంది మంచోడికి మంచి చేస్తారు నా పెళ్ళికి వస్తే నీ పెళ్ళికి వస్తా నాకు వెయ్యి నోట పదార్థాలు పెడితే నీ పదాలు పెడతా మా ఇంట్లో సిస్టర్స్ పెట్టి ఉంటే నువ్వు వస్తే సిస్టర్ నేను మీ ఇంటికి సిస్టర్స్ మీటికి వస్తా మా లౌఫీస్ నువ్వు వస్తే నేను మీ లవ్ లౌఫీస్కి వస్తా రాలేదో చెప్పు చెప్పండి మేం రామ్ నువ్వు ఆత్మీయుడి కాదు నువ్వు మంచోడివి నువ్వెవరు క్యూడేం చేయవు కానీ నీకు ఆత్మీయత తెలియదు నీకేశప్రభు తెలీదు ఒక మాట చెప్పేశప్రభు తెలీదు రాత్రి చెప్పాను నేను ప్రేమ అంటే షరతులు లేదంట అంటే ఏంది ప్రేమ దగ్గర ఏముండదు గొమ్మేరు దగ్గర దగ్గర గొమ్మెరికు ఓషాకేమి లేవు త్వరగా చెప్పండి షరతులు ఏం మాట అండి అది షరతులు లేని అది అది ఆత్మీయత అది ఆత్మీయత అంటే కాబట్టి ఆసాపుకు ఆత్మీయత అర్థం కాలే అందరు చెప్పండి ఆసాపుకి ఏమర్థం కాలే మీరు కూడా ఆసాపులే చెప్పండి మీరందరూ ఎవరు ఏమనుకోద్దా మీరందరు ఆశాపులే ఆసాపులు ఎంతమంది ఉంటే ఏమి లాభము నాకు దాబీదు కావాలా దావీదు ఆత్మీయుడు ఎవరు ఆత్మీయుడు కాబట్టి ఆసాబ్కి ఈ తర్జన భర్జనలో ఆయనకి నాలుగు విషయాలు వచ్చాయండి అందరు చెప్పండి ఎందుకు పలకరండి ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఈ ప్రశ్నలతో గజిబిజిగు ఉన్నాడు గజిబిజిగు ఉంటే అప్పుడు అయితే భక్తినులు ఐశ్వర్యం చూశాడు బాధపడ్డాడు భక్తుని చేతులు నిర్దోషంగా పెట్టుకోవడం వ్యర్థమే అనేశాడు నా చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమే నేను భక్తి ఉండుట వ్యర్థమే నాకేమి కాలేదు నాకేమి కాలేదు నాకేం కలిసిరాలా చెప్పండి నాకేమి రాలా నేను ఎందుకు నమ్ముకోలేస్ప్రోని నేనేం తప్పు చేయను ఒక్క తప్పు చేయను నాకేం వేసుకోవడం కలిసి రాలే నాకేం జరగలేదు అనే ప్రశ్నతో ఉన్నప్పుడు అయితే అక్కడితో ఆపలే జర్నీ ఆయన జర్నీ ఏం చేశాడంటే మందిరానికి పోయాడు చెప్పండి చెప్పండి ఆ ప్రశ్నతో ఎక్కడ పోయాడు మందిరానికి మందిరానికి వెళ్ళి ఎవరు లేరు మందిరంలో మందిరం అంతా నిశ్శబ్దంగా ఉంది ఓ మూల గుచ్చు ప్రార్థన చేసుకుంటాడు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని ఆత్మ అతన్ని పరలోకాన్ని తీసుకెళ్ళింది దేవుని ఆత్మ ఏం చేసింది అతన్ని పర్లోక ముందు అతను తీసుకెళ్ళి భక్తి అందరు చెప్పండి భక్తిహీనుల అంతం చూపించిందంట చెప్పండి ఏం చెప్పండి భక్తిహీనుల భక్తీహీన్లు అంటే ఎవరు లోకంలోని రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు గొప్ప బడా బడా బిజినెస్ మ్యాన్స్ పెద్ద షేర్కాన్లు ఇంకా చ ఇంకా ఒక్కొక్క చాలామంది ఉన్నారు భక్తీయులు డబ్బున్నోళ్ళు నూరులందరూ భక్తిహీన్లే తొంభై తొంభై తొమ్మిది పర్సెంట్ నీ డబ్బు పెరుగుతోంది అంటే భయపడాలి నువ్వు అమ్మో నేను నరకానికి దగ్గర అవుతున్నానని పైసా పెరుగుతుందని అర్థం చేసుకోవాలా నేను నరకానికి త్వరగా అంతా ఖర్చు ఖర్చు పెట్టేసేలా త్వరగా అంత ఏం చేసేయాలా అంత ఖర్చు పెట్టేసేయాలా మందిరాల్లో కూడా సమస్యలు ఎందుకు తెలుసా క్యాష్ నిలబెడితే సమస్యలు వస్తాయి క్యాష్ స్టాగ్నేట్ అయ్యిందంటే సంఘంలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి క్యాష్ జీ నిల్ బ్యాలెన్స్ పెట్టు సమస్యలే ఆత్మీయత ఉంటుంది సంఘంలో జరిగేది ఇక్కడ ఇదే ఓ యాభై లక్షల సంఘం నిలబడింది అంటే క్యాష్ నిలబడింది అంటేనే శత్రువు వచ్చేస్తారు లోపల తోటలోకి వచ్చేస్తాడు జీరో బ్యాలెన్స్ పెట్టు శబ్దమే ఉండదు ఇది వాస్తవం చెప్తున్నాను ఇది కొంచెం కఠినంగా ఉంటుంది ఇది వాస్తవం దిస్ ఎ ట్రూత్ అయితే అయితే ఆసాపు దేవుడ దేవున దేవుడు ఆసాపు ఆత్మను నరకం దగ్గర తీసుకెళ్ళి చూపించాడంట భక్తిహీన అందరూ చెప్పండి నిశ్చయముగా భక్తిహీనులు కాలు జారు చోటనే ఉన్నారు వారు తుదమట్టుకు కడమట్టుకు నశించేదరు మహాభయము చేత మునిగిపోయేదరు నరకంలో ఏముంటుంది తెలుసా అందరు చెప్పండి మహాభయం చెప్పండి అదేందబ్బా మీరు ఎవరు నరకానికి ఇచ్చారా ఇప్పుడు పోదాం కొద్దిసేపు పోదామా చూస్తొద్దాం పోయినా పర్లే అగ్ని మనకు కాల్చదు చద్రగ్ మిశ్ర అభ్యర్థి అగ్ని ఉందనుకుంటారా అలా చద్రగ్మికి అభ్యర్థి అగ్నిగుండంలోకి పోయారు అయినా కూడా అగ్ని వాళ్ళని కాల్చలేదు అంటే మనం లిటరల్గా నరకానికి వెళ్తే కూడా నా అగ్ని మనల్ ఏం చేయదు ఇది వాస్తవం నా దగ్గర రక్షణ ఉందండి నాకు రక్షణ ఉంది నేను దేవుని భయ భయపడేవాడిని నేను దేవుని ఆత్మ నాకుంది నేను అగ్నిగుండం దిగి వెళ్ళినా కూడా నరకం నన్ను ఏం చేయలేదు అదే అదే రెడ్ కార్పెట్ వేస్తుంది ఏం కార్పెట్ వేస్తుంది రెడ్ కార్పెట్ ఓ కామ్ అండ్ ప్లీజ్ ద గాస్పెల్ అంటుంది వచ్చి నరకం చూసి వచ్చి వెళ్ళి సువార్త చెప్పంటుంది ఒక వచనం చదువుదాము నరకం అంతా కలిసి ఒక వచనలో ఉంది నరకమంతా కలిసి పరిశుద్ధాత్మ ఒక వచనంలో రాశాడు చదువుదామా చదువుదామా ఇట్లాంటి వాక్యాలు రాయాలన్నీ ఆశీర్వాదాలే రాశాడు ఒక్కడనే భయం కలిగించే వాక్యం రావట్లే నెక్స్ట్ టైం ఏం చేయాలి అన్ని భయం కలిగించే వాక్యాలు రాయాలా ఏ వాక్యాలు భయం ఆ వాక్యం చదువుతారు గుండె బాదుకోలే అమ్మో గుండె హార్ట్ బీటింగ్ డౌన్ అయిపోలే ఇంత కఠినమైన తీర్పా చదవండి సామెతలు ఇరవై ఒకటి పదహారు ప్రోబ్స్ ట్వంటీ వన్ సిక్స్టీన్ అందరు చదవాలా అమ్మ 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 అందరు చదవాలా ఇది కోటి రూపాయలు ఎన్ని రూపాయలు అండి కోటి రూపాయల వాక్యాలని అందరు చదవాలా మా మామూలు వెయ్యి రూపాయలు వంద రూపాయల వాక్యాలు మా అందరూ ఒకటి చదవచ్చు కోటి రూపాయలు చదవండి వివేక మార్గం విడిచి తిరుగుబాడు ఏమండి మాట కొంచెం కోపం కొంచెం దీని డీటెయిల్గా చెప్తాను ఒక ఇంట్లో నేను రక్షించబడ రక్షించబడినప్పుడు ఒక ఇంట్లో మేము కిరాయికున్నాం ఆ ఇంట్లో రాత్రి పన్నెండు చాలు మా మా ఇంట్లో ఎవరో ఒకరికి తొక్కిపోయేది దయ్యం దయ్యం తొక్కిపోతే తెలుసా మీకు తొక్కలేదు మీకు మిమ్మల్ని ఎప్పుడు ఇప్పుడు రక్షణ పొందే తొక్కదు రక్షణ పొందక ముందు కదా చెప్తున్నాను రక్షణ పొంద ముందు ఆ ఇంట్లో ఎవరో ఏదో చేసుకొని చనిపోయారంట అక్క చనిపోతే ఆ ఇంట్లోకి పోయిన వాళ్ళందరూ నెలకే ఖాళీ చేస్తారు మాకు తెలియక మేము చేరినాం ఓ మొదటి రోజు మా నాన్న దొక్కింది రెండో రోజు మా అమ్మని తొక్కింది ఇంకా మొక్కరు ఒక్కొక్కరిని తొక్కుతా ఉంది అంటే గొంతు పిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చి ఇక్కడ గుచ్చుంటుంది గొంతు పిసుకుతుంది మనకు మెలకు ఉండి మనకు వచ్చి కొంచెం ఖయాల్లో ఉంటే మాత్రం కనబడుతుంది ఎట్లా కనపడుతుంది అంటే అదొక విధమైన జంతువులాగా కనపడుతుంది జంతువులాగా మా మా అత్త ఉండింది అత్త కుటుంబ ప్రార్థన అత్త అంటే పొగలుడు నేను రానిపోనిది అంటే మా అత్త రక్షణ పొందలే రక్షణ బాధ్యత తీసుకు రక్షణ ఆ కొంచెం నోట్లో పొగాకు పెట్టుకునేది పొగాకు రాయలసీమ దిక్కు అలవాటు పొగో పెట్టి రామ్ మా కుటుంబ ప్రార్థన అంటే నాకు అలవాట్లేదు చెప్పాలో నువ్వు చేసుకో ప్రార్థన చెప్పి మంచం వేసుకొని ఆడబండుకుంది ఆ రోజు దసరా విజయదశమి రోజు ఆ రోజు రాత్రి వచ్చింది అది వచ్చింది గొంతు పిసికింది అన్నది పిసుకుతానికి కాలు కొట్టుకుంటుందంట ఎవరు పలుకుతారు గొంతు పిసికేస్తే ఇంకేముంది కొట్టుకొని 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 తెల్లవారిదాకా వదిలేసిందంట పొద్దున అడుగుతా అల్లుడా 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 అన్నది ఏమత్తా అన్న అల్లుడా ప్రార్థన చేయాలకు నాకు అనేది ఏమొత్తు అంటే ఏదో వచ్చి తొక్కిపోయింది అల్లుడా అన్నది మరుసదినం రాత్రి కుటుంబ రాత్రి మాకన్నా ముందు వచ్చి కూర్చుంది ముందు వచ్చి కూర్చుంది ఇంకా ఏమంతా పడుకోబోతాడో వాళ్ళు అని బానుంచి పరాజకాలు చేద్దాను అంటాను వాళ్ళ కూతురు చెప్పింది వచ్చి తొక్కిందంటే రాత్రి గొంతు పిసికిందంటని ఒక ఇంట్లో ఒక దయ్యం ఉంటేనే పోమా ఆ ఇంట్లో ఏముంది దయ్యం ఉందని ఆ ఇంట్లోకి ఏమనుకోకండి రక్షణ పొందకుండా చచ్చిపోతే దయ్యములతో కాపురం చేయాల అందరి పిల్లకంటే వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులతో కాపురం వండును నేను అనుకుంటా ఒక్కొక్క ఒక్కొక్క వెళ్ళినటువంటి మానవాత్మకు ఒక్క ఆత్మను పీడించడానికి ఆరు వేల దురాత్మలు ఇస్తాడు ఎన్ని ఆత్మలు ఆరు వేల దయాలు పట్టుకొని పీడిస్తాయి తల్లిదండ్రి వినకుండా చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా నడుచుకునే వాడికి రేతల గుంపులు ఖాళీ రెడీగా ఉంటాయి ఎవడైనా సరే నరకం శరీరంలో ఉంటేనే ఆడ మగ శరీరం విడిచిపెడితేనే సంబంధం మీద ఆత్మది ఆత్మను పీడించడానికి దురాత్మలు రెడీగా ఉన్నాయి ఇంకా ఇంకా ఇంకో భయంకర విషయం చెప్తా నరకానికి వచ్చేవాడు ఇప్పుడు ఈ రాత్రి చచ్చిపోతాడనగా వాళ్ళకు ముందే తెలిసిపోతా నరకానికి లిస్ట్ పోతుంది ఈ రాత్రికి ఇన్ని వేల మంది వస్తారని ఏది నరకానికి వాళ్ళకు ముందే తెలిసిపోతుందండి నరకానికి తెలిసిపోయి వాళ్ళ ఆత్మను తీసుకురానికి వస్తారంట వాళ్ళు అది ఎట్లా ఉంటుందో బైబిల్ ఒక వాక్యం రాశారు చదువు చదవండి గ్రంథం పద్నాలుగు యశా పద్నాలుగు చదవండి యశ పద్నాలు అందరు చదవండి తొమ్మిది వచ్చిన కోటి రూపాయలు గ్రంథం పద్నాలుగు తొమ్మిది ఒక మనిషి ఒక మానవాత్మ నరకానికి వెళ్ళేటప్పుడు ఎట్లాంటి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో రాశాడు పరిశుద్ధాత్మ చదవండి పద్నాలుగు పద్నాలుగు తొమ్మిది నీవు ప్రవేశించచ్చుండగానే నిన్ను ఎదుర్కొనేటకై కింద పాతాలం నీ విషయమే కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రేతలను రేపు చాలు ప్రేతలను రేపు చాలు అంటే రే ఆ రెడ్డిగారు వస్తారు పడక అని ఆత్మ చెప్తుంది నరకాత్మ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మన ఆత్మ వాడు దేహంలో నుంచి విడిచి విడిచిపెట్టక ముందే వచ్చేస్తారు వాళ్ళు వచ్చి బంధించుకొని బంధించుకొని ఈడ్చుకొని పోతారు గీడ్చుకెళ్ళి వానితో యుగా యుగములు కాపురం చేస్తాయి నేను దాన్ని డీటెయిల్గా చెప్పను వద్దు బాగుండదు ఒకరోజు కాదు ఒక దయ్యంతో ఒకరోజు కాపురం చేస్తేనే చచ్చిపోతాం మనం అంత ఉండొద్దు దాంతో ఉండ జీవించొద్దు అలాంటిది ఒకరోజు కాదు యుగ యుగములు ఒక దయ్యము కాదు దురాత్మల సమూహములతో ప్రేతల గుంపుతో మానవాత్మ ఏం చేయాలమ్మా అది రక్ష అది రక్షణ లేని వానాంతం అక్కడ ఏముంటుందంటే మహాభయం అంట ఏంటి మామూలు ఇక్కడ భయం వేరు భయమే భయంకరం ఒకడు పండుకున్నాడంట ఏమనుకోదండి ఒకడు వండు మంచి డీప్ స్లీప్లో ఉన్నట రైట్ నైట్ మధ్యరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తలుపు కొట్ట వన్ వన్ ఏ డిస్టర్బ్ చేసి పండుకొని ఇద్దరు ఏ నీతే మాట్లాడి నిన్నే మాట్లాడే లే అనేది ఏ నన్ను డిస్టర్బ్ చేస్తావేంది నేను ఎవరో తెలుస్తాను అనేది ఎవరు నువ్వు అంట నీ ఆత్మ ఆత్మ ఏమైందంట ఏం లేదు వెళ్ళిపోతున్నా చెప్పిపోదామని వచ్చానంట నీకు అర్థమైందా వెళ్ళిపోతున్నా పోయేటప్పుడు వీళ్ళకి డౌట్ వచ్చింది నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతే కదా అన్న అదే చెప్పడానికి వచ్చానంట వాడు అన్న నేను చాలా బతకాలనుకున్నా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి నాకు చాలా లైఫ్ ఉంది చాలా చాలా ఉంది నాకు వాడు అన్నాడంట నీ సమయం నీ అడుగులు లెక్క అయిపోయింది నీ అడుగులా లెక్క అయిపోయింది నీ దేహంలో ఉండే అవసరత నాకు ఇంకా లేదు నేను వెళ్ళిపోతున్నా ఓ దినం వస్తుంది మన ఆత్మను మనం దేనికి అప్పగిస్తామనేది చాలా ఇంపార్టెంట్ మన ఆత్మను దేనికి మనము అప్పగించుకుంటామనే చాలా ఇంపార్టెంట్ ఈ ఈ సంగతులన్నీ కూడా ఆ సాపుకు దేవుని ఆత్మ చూపించింది వారు కా అందరూ చెప్పండి వారు నిశ్చయముగా చోటనే నిలబడినారు ఎప్పుడన్నా మీరు పాకురు బండ తెస్తే పాకురు బండ పాకురు బండ పాచి ఉంటుంది దాన్ని కాలు పెడితే ఏమవుతారమ్మా నిలబడే అవకాశం ఉంటుందా ఇప్పుడు మానవులందరూ రక్షణ లేని మానవులందరూ ఎక్కడున్నారంట కాలు ఇక్కడ అంటాను ఇక్కడ కాలు జారితే ఎక్కడ పడిపోతారు నేను పొద్దున్న చెప్పాను పడద్రో ఏబడ్రి పడద్రో బైబిల్లో మాట ఉంటుంది తీయదులేండి ప్రకటన ఇరవై పదిహేనులో ఉంది ఎవని పేరేనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడినట్లు వాడు అగ్నిగుండంలో తీసుకువెళ్ళి వదిలిపెట్టదురు ఉందా భూలోకంలోనే మర్యాదలు ఆత్మ కాస్త వెళ్ళిపోతే నీ ఆత్మ మీద ఎలాంటి మర్యాదలు ఉంటా పడద్రోయబడి ఇంకా చాలా ఉన్నాయి వాకి పడ పడద్రోహబడిను పిరికివారు అవిశ్వాసులు అసహ్యలు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు అబద్ధీకులందరూ మండు గుండములో తీసుకెళ్ళి వదిలిపెట్టబడతారు ఉందా ఏముంది అక్కడ ఏంటి పాపాత్ముల గురించి వ్రాయబడిన ప్రతిసారి వాళ్ళు ఎండింగ్ ఎలా వాళ్ళ డెస్టినేషన్ ఎలా ఉంటుందంటే పడద్రోయబడ్రి దేవదూతలే పడద్రోయబడి పడద్రోయబడిను పడద్రోయబడిను ఆ ఓడి ఏం ఓడండి అది నలభై అంతస్తులో ఉన్న మనిషి నుంచి ఒకసారి పైన తోస్తే ఆ మనిషి పడేదా ఆ వేగము కంటే భయంకరంగా ఉంటుంది నరకం అనేది ఆ నరకం ఎలా ఉంటుందో ఒక వాక్యం ఉంది చదుదామా చదుదామా ఎస్ఏ ఐదు పద్నాలుగు కోటి రూపాయలు ఈరోజు అన్ని కోట్లే వస్తాయి మీకు ఎస్ఏ ఐదు పద్నాలుగు చదవండి ఎస్ఏ ఐదు పద్నాలుగు ఎయిట్ వెయిట్ వెయిట్ అందరు చదువుతాం చదవండి అందుచేతనే ఆ గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరచుకొని ఆ వారిలో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించి వారందరూ పడి మళ్ళీ అదే వచ్చింది మళ్ళీ ఆ పదం వచ్చింది ఏ పదం అది పడిపోయేదరు పడద్రో ఏ పడదరు దిగిపోయేదరు పాతాలమునకు చదివి ఆ మాట కూడా చదవండి కీర్తన తొమ్మిది కీర్తన తొమ్మిది కీర్తనలు తొమ్మిది తొమ్మిదో కీర్తన పదిహేడు వచనం అన్న పక్కన చూపించాను అన్న అన్నగారు అన్న పేరు ఏం పేరు ఆ బాబుకు వాక్యం చూపించాను దగ్గరకు వచ్చిద్దాం ప్రతి వాక్యం ఆయనకు చూపించా అన్న నీవే చూపించు నీ బైబిల్ నుంచి చూపించు ఆయన బయలు కుదరదులే ఆయనకి ఈరోజు కొత్తగా వచ్చాడు కదా కీర్తన తొమ్మిది పదిహేడు వచ్చి అందరు చూడండి దుస్తులను దేవుని మరచవారి జనులందరూ పాతాళములకు వెళ్ళిపోయేది ఉందా ఇదేమిటి గమనించండి దిగిపోయేది అందరు చెప్పండి దిగిపోయేదరు పడద్రోయబడదురు పడిపోయేదరు నా మాటల దేవుని మాటల కిందనున్న పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొనినది మళ్ళీ చెప్పండి కిందనున్న పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుకొనిన్నది దానిలో గనులను ఘోష చేయవారును హర్షించువారును సామాన్యులను దిగిపోయేది పడిపోయేది సారీ తప్పు చెప్పాను దిగి ఈ లెక్కన నందికోట్కూరు నుంచి నరకానికి ఎంతమంది ఉండొచ్చండి వాళ్ళంతా ఎక్కున్నారు చెప్పండి పాపము కాలు అయ్యో ప్రభువా నరకం అనే పనిష్మెంట్ ఏదో ఒక సంవత్సరం రెండేళ్ళు పది ఏళ్ళు వంద ఏళ్ళు అంటే బాగుండు ఎన్ని ఏళ్ళు అది ఈ విషయాలు మీకు అర్థమైతే నరకం యొక్క తీవ్రత మీకు అర్థమైతే మీరు అసలు అన్నీ మర్చిపోతారు ఇంకా దేవుని సేవే ప్రాముఖ్యత తీసుకుంటారు ఇంకా అమ్మో రోజుకొక్క ఆత్మ తెచ్చుకున్న చాలు నాకు నిత్యత్వం నాకు ఎంత బహుమానం ఇస్తాడో తెలీదు ఇది నాకు అర్థమైనప్పుడు నేను యేసుప్రభు కోసం సేవకు రానికే ఇష్టపడ్డాను దానికోసం ఎన్ని అవమానాలు సేవ అంటే మాటలు కాదండి ఎవరిని సేవకు వస్తే బాధపడతా నేను అయ్యో అవమానాలు పొందేకొచ్చారు వీళ్ళని నిందలు పడేకొచ్చారని ఎవరు దయచేసి మీకు నేనే రిక్వెస్ట్ చేస్తున్నా సేవకుల జోలికి పోకండి ఎందుకంటే ఎవరు మీరు మీరు సేవకు రాలేదు కాబట్టి సేవ చేసే వాళ్ళను మనం మీరు ఏం చేయాలి ఎంకరేజ్ చేయాలి మీ కొరకు ఇద్దరు కానండి ఒకరిని దయచేసి దేవుని కోసం కానండి ఇంటి యూకే అంటే ఇంగ్లాండ్ దేశము రెండు వందల సంవత్సరాలు ఒక తీర్మానం చేసిందంట ఇంగ్లాండ్ దేశంలో ఇదండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇంగ్లాండ్లో క్రీస్తు శకము పదిహేడో శతాబ్దం నుంచి పంతొమ్మిదో శతాబ్దం వరకు ఇంగ్లాండ్ ఒక తీర్మానం చేసింది శాసనమంట ఏం శాసనం అంటే ఇంటికి ఒక ఒకడు సైనికుడు కావాలంట ఏంది గవర్నమెంట్ సైనికుడు కావాలి పో పోలీస్ డిపార్ట్మెంట్ ఒకడు సేవకుడు కావాలంట మిగతా వాళ్ళు వాళ్ళకి ఒకడెవడు ఒకడు మీ నంబర్ చెప్తే ఒక్క భారతదేశానికి ఆ రెండు వందల ఏళ్ళలో అరవై వేల మంది మిషనరీలు వచ్చారంట ఇంగ్లా ఓన్లీ ఇంగ్లాండ్ నుంచే ఓన్లీ ఇంగ్లాండ్ నుంచి ఎక్కడ ఇంగ్లాండ్ ఎక్కడ ఇండియా అప్పుడు ఇప్పుడే ఇండియా ఈ మాత్రం ఉంది అప్పుడెట్టుండిందో నడిచి 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 సేవ చేశారు వాళ్ళు సువార్తలు బైబిల్ భుజాలు కట్టుకొని గాడిదలు మోసినట్లుగా మోసి వీధులు వీధులు తిరిగి స్వార్త చేశారు వాళ్ళకు భాష రాకుంటే వాళ్ళు యాక్షన్లు చేసి తోలుబొమ్మలు ఆటలు ఆడి స్వార్త చేశారు ఇక్కడ కడప జిల్లా దగ్గర జట్టివారి పల్లెంటూ తెలుసా మీకు జట్టివారి పల్లె అక్కడ బ్రిటిష్ వాళ్ళు వందేళ్ళ క్రితము వాళ్ళు వచ్చి తోలుబొమ్మలు ఆటలు వేసి ఏసుప్రోత్ స్వార్థ చెప్పారంట చెప్తే ఒక ఆయన దేవుని నమ్ముకున్నాడు రెడ్డి గారు నమ్ముకున్నాడు చెప్పి ఆ ఊరి పెద్దలు వాళ్ళ తండ్రే సొంత తండ్రి కరెంటు స్థంభాన్ని అంటే చెట్టు కట్టేసి కంప్లీట్ నేకెట్ చేసి కొట్టాడంట నువ్వు వేసుకుని నమ్ముకుంటావని అలాంటి దినాలు ఇదే హైదరాబాద్లో చెర్లపల్లి పేరున చర్లపల్లి జైలు ఉంటుంది చెర్లపల్లి ఎవరికైనా గౌండ్లో ఆయన దేవుణ్ణి నమ్ముకోడు వాళ్ళ కొడుకు దేవుణ్ణి నమ్ముకుంటే పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు నేను కళ్ళ నేను కళ్ళతో చూసుకుని చెప్తున్నాను దేవుణ్ణి నమ్ముకుని చర్చికి వచ్చింటే మందిరమైన ఇంటికెళ్తే కన్న తండ్రి పద్దెనిమిది ఏళ్ళ కొడుకుని బట్టలన్నీ ఇప్పేసి కరెంటు స్తంభాన్ని కట్టేశాడు కట్టేసి కొట్టాడు నిజంగా ఆది ఈ దినాల్లోనే ఇంత తీవ్రత ఉంది రెండు వందల ఏళ్ళ క్రితము వాళ్ళు ఎంత ప్రయాసపడి సేవ చేసి ఉంటారు ఇండియాకు కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ గవర్నమెంట్ శాసనం అంటుంది ఆధార్ కార్డు ఎట్లా శాసనమో ఇప్పుడు రేషన్ కార్డు అందరి రేషన్ కార్డులు ఎట్లా మనకి ఉన్నాయి కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్ గవర్నమెంట్ పాస్ బిల్ పాస్ ఏంటంటే ఎవ్రీ హోమ్ మస్ట్ అండ్ షుడ్ సెండ్ ద వన్ మిషనరీ అంటే వాళ్ళకి తెలుసు ఏం చెప్పండి వాళ్ళకి నరక అంటే ఏందో వాళ్ళకి తెలుసు అందుకే మీ పిల్లలు మీ కొరకు కనకండి దేవుని కొరకు కనండి ఒక్కరినన్నా ప్రభా రోజు ఏడవాల ప్రభా నా ఇంట్లోంచి ఒక్కడన్నా సేవకు సేవకుపోవాలి ఒక్కడన్నా సేవకు పోవాలి ఒక్కడన్నా సేవకుపోవాలి ఎవరు లేకుండా నన్నన్నా సేవ పిల్చుకొని వాళ్ళు ఎందుకంటే కింద నరకం పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరచుకొని దాంట్లో గనులు గనులు ఎవరండి గనులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంకా రాజ్య శాసనసభ రాజ్యసభ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ పడిపోయేదురు తర్వాత ఘోష చేయవారు ఘోష చేయవారంటే అంటే గట్టి గట్టిగా అరిసే చేసేవాళ్ళు ఇంకా అంత వదిలేడు ఇప్పుడు దానికి యాక్షన్ అది ఉంది కానీ చెప్పలేను ఇప్పుడు టైం లేదు ఘోష చేయవారు సామాన్యులు ఏమంటే రిక్షా దొక్కే పులన్న కూడా పోతాడు ఆడికి సామాన్యులు పోతాడు ఘోష చేయవారు పోతారు గనులు పోతారు హర్షించువారు పడిపోయేది మరి ఒక్కసారి జారి పడితే మళ్ళీ తిరిగి వచ్చేది అందరూ ఒక మా బైబిలో యోపు గ్రంథం పదిలో ఉందన్నమాట చదువుదామా చదుదామా చదువుదామా కోటి రూపాయలు ఎన్ని రూపాయలు గ్రంథం పదవ అధ్యాయం తీయండమ్మా యోపు గ్రంథం పదవ అధ్యాయం కోటి రూపాయలు వాక్యం తీశారా చాలా మంచోళ్ళు మీరు అందరు చదువుకుందాం చదుదామా చదవండి యోపు గ్రంథం పదవ అధ్యాయము ఇరవై వచ్చినాము చదువు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు స్టార్ట్ నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక మునుపు సేపు నేను తెప్పరినట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండా నరకానికి పేరు దేశం ఏం పేరు ఏం దేశం నేను చెప్తా పలకండి తిరిగి వెలుపలికి రాజాలని దేశం అంధకారము మరణాంధకారము గల దేశం కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశం భ్రమ పుట్టించు మరణాంధకారమైన దేశం వెలుగే చీకటిగా గల దేశం నా మాటల దేవుని మాటల ఏం దేశం అది ఐదు చెప్పాలా కటిక చీకటి గల దేశం అంట మరణాంధకారమైన దేశమంట పుట్టించు దేశం అంట వెలుపలికి రాజాలని ఎగ్జిట్ ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంది కానీ పోయినోడు పోయినట్లే చెప్పండి పోయినోడు పోయినట్లే పోయే దారి మంచి బయటకు వచ్చే మాత్రం దారి అది నరకం అంటే మీ బంధువులంతా పోతున్నారు మీ చిన్నాని గారు పెద్దనాని గారు పోతున్నారు మీ బంధువులు అత్తలు మామూలు పోతున్నారు మీకేం బాధ లేదు శుభ్రంగా తిన్నామా చెప్పండి తిన్నామా పలకరండి తిన్నామా పండుకున్నామా తెల్లారిందా ఈ మూడు తెలుసు మనకు ఒక్క రాత్రి బోర్న ఏడ్చి ప్రార్థన చేస్తాను అయ్యో ప్రభ్వా ప్రవ్వా ప్రవ్వా ప్రభ్వా ఇప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశారా ఇప్పుడు బోర్న బోర్ను గట్టి గావకే ఇప్పుడు ప్రార్థన చేశారా బారంభ ఆసాబ్కు దేవుడు అని చూపించేశాడు చెప్పండి ఆసాబ్కు దేవుడు అన్ని అప్పుడు సెట్ అయ్యింది మనిషి తర్వాత ఇంకోటి కూడా చూపించాడు భక్తుని యొక్క అంతం అంతే చెప్పండి అంతే చెప్పండి ఎ వికేట్ డెస్టినేషన్ పలకరే మీకు ఇంగ్లీష్ బస్సులో బస్సు ఇంగ్లీషే కదా కారు ఇంగ్లీషే కదా చెప్పండి ఏ వికెట్ డెస్టినేషన్ ఏ సెయింట్ డెస్టినేషన్ వికెట్ జస్ట్ డెస్టినేషన్ ఏంటి దట్ ఈస్ హెల్ ద సెయింట్ డెస్టినేషన్ ఇస్ హెవెన్ ఒక భక్తుని భక్తిహీనుని అంతమేమో నరకము ఒక భక్తుని అంతమేమో పరలోకము భక్తుని అంతమేదో చెప్తా చెప్పరా చెప్పాలా వద్దా రే భక్తుని అంత కూడా చెప్పాలరా ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళంటే ఏంటండి ఎవరు పెంత ఆడుకుంటారు ఆడుకోదు నాన్న పరీక్ష ఇటు సార్ అదే పిల్ల చేస్తాంటారు దాన్ని ఏమంటారు పిల్ల చేస్తారా ఏనండి రచీలు కట్టుకోండి ఏంటండరా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంటే ఒకని పేరు పీటర్ ఒకని పేరు చార్లెస్ చెప్పండి రియల్ స్టోరీ దిస్ నాట్ స్టోరీ సార్ రియల్ స్టోరీ నిజంగా జరిగింది ఇది పీటర్స్ ఇద్దరు క్రిస్టియన్సే చాలా మంచి జిక్ దోస్తులు ఇద్దరు కలిసి తాగేవాళ్ళంటే కలిసి సినిమా పోయేవాళ్ళు కలిసి చెడు పనులన్నీ చేసేవాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు చెడుతూ ఉండేవాళ్ళు వాళ్ళ వయసు ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడేళ్ల వయసు బండి మీద ఫుల్ రైడ్లో పోయేవాళ్ళంట కట్స్ కొట్టుకుంటూ పోయేవాళ్ళంట ఒకరోజు వీళ్ళు పోతా ఉంటే తాగిపోతూ ఉంటే క్రైస్తవ మీటింగ్ జరుగుతూ ఉంది పాస్ట్ గారు ఇదే నరకం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు భక్తిహీన యొక్క డెస్టినేషన్ నరకం చెప్తుంటే వీనికి చార్లెస్ అంటే కొంచెం భక్తి ఉంది కొంచెం ఎప్పుడో చిన్నప్పుడు సండే క్లాస్ వాక్యం ఉన్నాడు రే పీటర్ నాకు భయమే తరా అన్నాడంట ఎందుకురా అంటే మనం చాలా పాపాలు చేసినాము మనం చచ్చిపోతే నరకానికే పోతాం రా అన్నాడంట క్రైస్తవులు పుట్టించిన కట్టుకథ్రా ఇది అంత అబద్ధం అన్నాడు ఏ లేదురా నాకు భయం అవుతుందిరా అన్నాడు మనం ఎక్కువ పాపాలు ఇప్పుడు తాగున్నాము చచ్చిపోతే నరకం పోతాము అన్నాడు పాపం చేసే పాపం చేసేప్పుడు చచ్చిపోతే అడిగిపోతారండి నరకానికేనా నరకం పోతామండి పీటర్ రే పిచ్చోడా నీకంత డౌట్ అయితే నేను పోయి వచ్చి చూసే చెప్తా లేరు అన్నాడంట నేను పోయి చూసొచ్చి చెప్తా అన్నాడు లేదు యాక్సిడెంట్ అయిందంట రియల్గా జరిగింది ఇది రియల్గా జరిగింది ఇది చార్లెస్ ఇటుపడ్డాడు పీటర్ ఇటుపడ్డాడు పీటర్ మీద లారెక్కిపోయింది చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత వన్ బాడీ వన్ డెడ్ బాడీ మార్చిలో పెట్టేశారు మొత్తం కుట్టేసి అది చేసి పొద్దున్న ఇస్తారు నైట్ ఈవినింగ్ యాక్సిడెంట్ కాబట్టి మార్నింగ్ ఇస్తారు దాన్ని ప్యాక్ చేసి పెట్టారు పొద్దున్న తీసుకెళ్తారు పొద్దున్న బాడీ పొద్దున సమాధి అయిపోతుంది చార్జర్స్కి నిద్ర పడ్డట్లే ఛార్జర్స్కి ఇంత గీక్కున్నట్టు కూడా లేదంట చార్లెస్కి ఏం లేదు ఇంత గీకినట్లు కూడా దెబ్బలేదు చార్లెస్ బాగున్నాడు కానీ భయమేత్త నైట్ నిద్రపట్టట్లేదు వాడు ఏమన్నాడు చచ్చిపోకముందు ఏమన్నాడు పీటర్ ఏమన్నాడు పోయి చూసి వచ్చి చెప్తా కరెక్ట్గా రాత్రి అప్పుడు గుండె బీటింగ్ పెరిగిపోతుంది గుండె బీటింగ్ పెరిగిపోతుంది అప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు అండి వాడు ఎట్లాడంటే మొత్తము ఆ కొరివిదయం తెలిసి కురువిదయం పేరు ఎప్పుడున్నారా పేరు పేరుం లేదా పేరని విన్నారు కదా చూడలేదు మనం ఏం కూడా చూడలేదు కొరువిదయంలాగా కొరు లాగా మొత్తం మండుతానంట వాటిలో చట్నీ వస్తుందంట మంట నోట్లోంచి చట్ని వస్తుందంట కండలోంచి చట్నీ వస్తుందంట చెవుల్లోంచి చట్నీ వస్తుందంట మంటలు 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 అప్పుడు చార్లేస్ చార్లేస్ అగ్ని 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 మూడుసార్లు చెప్పి వెళ్ళిపోయాడు నరకం మీకు విషయం చెప్తున్నాను నోట్లోంచి అగ్ని వస్తుందంట చెవుల్లో అగ్ని వస్తుంది నరకంలో కండల్లోంచి అగ్ని వస్తుందంట మనిషి మొత్తం అగ్ని రూపంలో వెళ్ళిపోతాడు అది నరకం అంటే ఒక్క అబద్ధం కూడా ఆడకండి ప్లీజ్ ఒక్కబద్ధం ఒక్క అబద్ధం అని నరకానికి పోతారు గుర్తుపెట్టుకోండి ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఒక్క అబద్ధం ఆడకూడదు నేను నిజం చెప్తున్నాను ఎబ్రోల్ నాకు ఎదురైంది అది ఒకసారి ఎబ్రోల్ అందరు చెప్పండి తెల్లబద్దం పలకరండి తెల్లబద్దం నల్లబద్దం కొన్నిసార్లు తెల్లబద్దాలు ఆడతాం ఏమాడతాం ఇచ్చినా అంటే పోయి పోయి ఇచ్చిన అంటాం కొన్నిసార్లు లేదంటే డాడీ ఇంట్లో ఉంటే ఫోన్ వచ్చింది వడవాడ పైసలు వాడు ఆడుతాడు ఆ లేడని చెప్పురా అంటే మా బాలమ్మ ఆ అంకులు బయటికి వెళ్ళాడు అంకులు అంటారు అబద్ధమా కాదు అది అటు తిన్నాడు మనం చాలా అది రాసి పెట్టుకుంటాడు సైతాన్ ఈ మనిషి పలానా రోజు పలానా తారీఖు అబద్ధం అన్నాడు రాసి పెట్టుకుంటాడు నువ్వు చనిపోతానే నీ కొడుకు వస్తాడు వాడు నువ్వు అబద్ధికుడువి రా పద అంటాడు తీసుకెళ్ళిపోతాడు ఒక్క అబద్ధం కూడా ఆడకూడదు ఒక్క పాపం చేయకూడదు ఎందుకంటే నరక మనము మనం పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధంగా వెళ్ళాలి ఒక్క అబద్ధం ఉన్న కూడా పరలోకం దగ్గర గేట్ దగ్గర నేను నాపేస్తాను నీ వీసా ప్రాబ్లం ఉంది వెయిట్ అంటారు నీ వీసా ప్రాబ్లం ఉంది నీ అకాం సరిగా లేదు వెయిట్ అంటాడు నువ్వు భర్తతో కొట్టాడొచ్చినావు పనికిరావు ఆడు అంటాడు నువ్వు భార్యతో భార్యను కొట్టొచ్చినావు పనికిరావు ఆడు అంటాడు నువ్వు కట్నం తీసుకున్నావు నువ్వు పర్లో పనికిరావు ఆడు అంటాడు జాగ్రత్త కొడుకుల తలులు కొడుకుల తలులు చెప్పండి కొడుకులను చేయొత్తండి కొడుకులు అందరు ఎత్తండమ్మా కొడుకులు కొడుకులు ఉన్నోళ్ళు చెప్తున్నాను కట్నం తీసుకున్నారో గేట్ కాడ ఆపేస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఒక్క రూపాయి కూడా ఎంత రూపాయలు ఎన్ని రూపాయలు చెప్పండి నూలు పోకూడదు తెచ్చుకోకూడదు వద్దు మాకు అని ఏం చెప్పాలా వద్దు నిజం చెప్తున్నాను నేను ఆ రోజు మళ్ళీ అబ్రహం మాకు చెప్పలేదు నన్ను అంటారు మళ్ళా మాకు వచ్చిండు కానీ నరకం చెప్పిండు కానీ నరగ నరకానికి పోకుండా ఉండడానికి ఏదో చెప్పాలి దారి చెప్పలే మాకు అందుకే మా కొడుకు ఐదు లక్షలు కట్టం తీసుకుని ఇరవై తోలు బంగారు తీసుకున్నా నరకం తెచ్చి దూతలు వచ్చి పటక చాడేసేసాను పోయే దారిది కానీ వెలుపలికి రాజాలని దేశం జాగ్రత్త కొడుకులో మీకే చెప్పేది మీసాలున్న వాళ్ళు మీసాలు మీగా మీసాలు ఉండే తిళ్ళక ఉన్నోళ్ళు జాగ్రత్త రాజేష్ అన్న నీకే చెప్పేది సతరాజ్ ఒక్క దమ్మిడి తీసుకోకూడదు నీకు దమ్ నీకుంటే నా ఐదు లక్షలు అమ్మాయికి తల్లిదండ్రులు గిఫ్ట్గా అయ్యి ఎందుకంటే నరకం మీకు తెలియదు చెప్పండి మీకు మీకు తెలీదు అసలు నరకంలో దయ్యాలు కూడా తెలియదు మీకు ఇంతవరకు తెలుసా అండి అగ్ని తెలిసి అగ్ని ఉంది అగ్ని అంటే ఇప్పుడు దయ్యాలు అనే సంగతి అది కూడా ఉంది బైబిల్లో చదవండి సామెతలు నరకములో దయ్యాలు ఉన్నారన్న సంగతి మనుషులకు తెలియదని రాశాడు చదవండి సామెతలు తొమ్మిది సామెతలు తొమ్మిది చదవండి వచనం నుంచి పదకొండు పన్నెండు అందరు చదవాల అందరు అందరు వెయిట్ వెయిట్ అందా కోటి రూపాయలు అందరు చదవండి అది తెలివి లేనివాడు కూడా చూచి దొంగిలించిన నీళ్ళు తీపి చాటున తిన్న భోజనము రుచి అని చెప్పు పది పదిహేడు సార్ పదిహేడు పద్దెనిమిది అండి క్షమించండి ఇప్పుడు పద్దెనిమిది చదవండి అచ్చట చదవండి అచ్చట ప్రేతలున్నారని ఇంటికి వెళ్ళు వారు పాతాల కూపములో ఉన్నారని వారికి ఎంత మాత్రమును మళ్ళీ ఒక్కసారి చివరి భాగం అక్కడ ప్రేతలు ఉన్నారని వారికి ఎంత మాత్రం అంత చెప్పి అన్నాడు ఏమాడు గుండెలు బాదుకోవాలి ఈరోజు నరకములు అంటారంట అయ్యా ఐదు లక్షల మనీ ఇచ్చేస్తే మా కోడలి బిల్లకు నిడిపించారంట కుదరదు నీ గో నీ ఘోష వినే మనుషులేదు అక్కడ నీ ఘోష వినే మనుషుడు అక్కడ ఉండడు అసలు నీ బాధ వినే మనుషు అది కూడా ఉంది బైబిల్లో చదవండి ప్రసంగి నరకములు ఎట్లాంటి ఎట్లా ఎట్లా సిచ్యువేషన్స్ ఉంటాయి రాశాడు దేవుడు చదవండి పదో తొమ్మిది అధ్యాయం పదో వచ్చాను సులభం గుర్తుపెట్టు తొమ్మిది పది చదవాలి అందరు చేయటకు ప్రసంగి తొమ్మిదో అధ్యాయం పదవచనం చే పేజీ సంఖ్య ఐదు వందల అరవై ఒకటి ఆ చేయిటకు ఏ పనైనా నీ లోపం లేకుండా చేయము ఆ నీవు పోవు పాతాలమునందు పనయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు మళ్ళీ ఒక్కసారి చదవడానికి కింది భాగం నీవు పోవు నీవు పోవు పాతాలమునందు పని ఉపాయం తెలివి జ్ఞానము లేదు ఆడ తెలివి లేదంట ఉపాయం లేదంట జ్ఞానము లేదంట పని కూడా లేదంట అదే నరకం అంటే ఇరవై నాలుగు నోట్లోంచి అగ్ని వస్తుంది ఏం పని ఉంటుందా నోట్లోంచి అగ్ని చెవుల్లోంచి అగ్ని కండలోంచి అగ్ని సీరియల్ చూస్తా కదా కార్తీక దీపం మన మిస్ కాకుండా చూస్తావు ఖచ్చితంగా నరకానికే కార్తీక దీపం చూసావో నరకానికే ఒక ముసలాం ఉండేది ఆ ముస్లాం రోజు సీరియల్ చూసేది వద్దు ముసల్దానా చచ్చిపోతే నరకానికి పోతా సంగ తల్లి మళ్ళా మళ్ళీ ఇంట్లోనే మందిరం నరకానికి పోతే ముసలిదాన అంటే అయ్యా అదొక్కటే చూస్తాను అయ్యా అనేది వయసు అంతే తొంభై రెండు ఏం ఏం సీరియల్ అంటే నిన్నే ఆడతా అంట తొంభై రెండుకి ఆమె పెళ్ళి కావాలంట అంటే అంశం ఏంటంటే పాపాని అన్న చెప్పండి పాపము ఎంత అనుభవించినా దానికి తృప్తి కలగదు నువ్వు వంద సినిమాలు చూసి ఆపేసుకుంటావా ఆపదు వెయ్యి సినిమాలు చూసి ఆపుకుంటావా ఆపదు ఓ పదివేల సీరియల్ చూసి ఆపుకుంటావా ఓ మూడేళ్ళు గట్టిగా చూడయా మొత్తం ఒక మిస్గా కూడా చూడండి చూడు మూడేళ్ళు ఆ తర్వాత ఆపుతావా ఆపవు అదే సినిమా అంటే అదే పాపం అంటే ఇదే సిగరెట్ లాస్ట్ సిగరెట్ అంటాడు మళ్ళీ పొద్దున మళ్ళీ డబ్బా కొనుక్కుంటాడు ఇదే లాస్ట్ పెగ్ అంటాడు తాగుబోతులందరూ రాత్రి అనుకుంటారంట తాగుబోతులు అందరూ ఈ లాస్ట్ తాగేది ఇంకా ఇంకెప్పటికీ చెప్పండి ఇంకెప్పటికీ తాగనే తాగను రాత్రి అనుకొని మళ్ళీ పొద్దున మళ్ళా పొద్దునైతేనే మర్చిపోతాడంట మళ్ళీ రాత్రి మళ్ళీ కావాల అదే పాపం అంటే అదే అది తృప్తి కలిగించదంట ఏం కలిగించదంట అది దెర్ ఈజ్ నో సాటిస్ఫాక్షన్ దట్ ఈస్ అ సిన్ మా సాప్కి అర్థమైపోయింది సరే భక్తుని కథ చెప్పయా అంటే అక్కడ రాయబడింది నీ ఆలోచన చేతి నన్ను నడిపించేదవు తర్వాత నన్ను నీ మహిమలో చేర్చుకు అందుచేత ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు నాకుండగా లోకంలో నాకు ఏది రాన్ చేసుకుందామా మళ్ళీ సిక్స్ థర్టీకి వద్దా వద్దామాద్దా వద్దామా వద్దా కొత్త వాళ్ళని తెస్తారా దేరా ఒక్కరినన్నా ఫోన్ చేసి బ్రదర్ రండి బ్రదర్ మీటింగ్ రేపు ఉంది మీటింగ్ ఉంది అన్న ఒక ఆయన వచ్చారు సాయిబాయన దేవుని మాట చెప్తారు రండి అని చెప్తా ఏదో ఒక విధంగా మాయ చేసి ఏం చేసి మాయ చేసి పట్టుకురండి దేవుడు మళ్ళీ దీవిస్తాడు ఈచ్ వన్ క్యాచ్ వన్ ప్రార్థన అయిపోయింది మెసేజ్ టైం అయిపోయింది ప్రార్థన అన్నగారు ప్రార్థన చేసి ప్రార్థన చేయకముందు ఒకసారి కళ్ళు మూసుకోండి ఇది దేవదూతలాగా కళ్ళు మూసుకోండి మనుషుల్లాగా మూసుకోకండి కళ్ళు కొడుకుల తల్లు ముఖ్యంగా ప్రార్థన చేసుకోండి ప్రభా నా కొడుకున్నాడు అన్ని కట్నం తీసుకోకుండా ఒక్క రూపాయి కట్నం తీసుకోండి ప్రభా దమ్మిడి కూడా తీసుకోండి నూలు పోగు కూడా తీసుకోను నా కొడుకు పుట్టాడు కాబట్టి నాలుగు రాళ్ళు వెనుక వేసుకుంటా నాకు కొడుకు పుట్టాడు కాబట్టి నాలుగు రాళ్ళు వెనుక ప్రభా నా కొడుకు రుణం తీర్చుకుంటా నాకు కట్నం వద్దు ప్రభా రూపాయి తీసుకోను ప్రభా ఎదిరిస్తా ప్రభా ఎదిరిచ్చి పెళ్లి చేసుకుంటా ప్రభా అప్పు చేయను ప్రభా సీరియల్ చూడండి ప్రభా కార్తీక దీపం చూడండి ప్రభా సీరియల్ చూడండి ప్రభావ ఇంట్లో పెట్టను ప్రభా టీవీ పెట్టను ప్రభా నరకానికి పోను ప్రభా వద్దు ప్రభా నోట్లో చక్కని వస్తుందంట నీ కళ్ళలో నుంచి ఇందు కళ్ళలోంచి చక్కని సీరియల్ చూసావు కాబట్టి ఆడెవరు నీ ఉపాయం చెల్లదు నీ జ్ఞానం చెల్లదు నీ తెలివి చెల్లదు నీకు పని లేదు ఒకటే పని కాలడాలంతే ఒకటే పని ఏంటంటే అగ్నిగుండంలో కాలుతూ ఉండాలి పడత్రోయే పడతావు నీకు ఆడ మర్యాదలు లేవు అడేం లేవు ఆడ మర్యాద నరకంలో మర్యాదలు ఉండవు నీకు ఈయనే కథలు నీ కథలంతా ఇక్కడే ఈయన అందికోటి కూరలో నీ కలలు కథలంతా చచ్చినాక ఏసై లేకుండా చచ్చిపోతే మాత్రం అక్కడ మర్యాద లేదు ఏం లేదు కట్టిక చీకటితో కాపురం చేయాలి నువ్వు మూసుకొని సీరియల్ చూసే పిల్లలు సినిమాలు చూసే పిల్లలు ఫ్రీ ఫైర్ ఆడే పిల్లలు సెల్ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు చూసే అమ్మాయిలు అబ్బాయిలు అమ్మసేళ్ళు లాక్కునే పిల్లలు నాన్నసేలు ఆక్కునే పిల్లలు పోగోలు చూసే పిల్లలు కార్టూన్ చూసే పిల్లలు ఒప్పుకోండి నరకానికి చిన్న పెద్ద తేడా కూడా లేదు అరే ముసల్ది కదా పోనీలు అనుకోదు నరకం అరే పడుచోడు కదా పోనీ అనుకోదు నరకం చేతులు జోడించి పాపాలు ఒప్పుకోండి ఎస్ఐ నేను పాపం చేస్తున్నా సీరియల్ చూస్తున్నా సినిమాలు చూస్తున్నా కార్టూన్లు చూస్తున్నా చెడిపోయినవి చూస్తా పాడైపోయినవి చూస్తున్నా ప్రభా నేను చాలా చెడిపోయాను ప్రభా భయం లేదు నాకు బైబిల్ చదవను నాకు నీ భయమే లేదు ప్రభా ధనాపేక్ష మస్తుగా ఉంది కడుపు నిండా అసూయ ఉంది నా కడుపులో చెడిపోయాను ప్రభా భ్రష్టు పట్టిపోయాను నేను నాకు భయం లేదు ధనా ధనపిశాచి పట్టుకుంది నన్ను నన్ను విడిపించు నాకు పరలోకం పోవాలన్న ఆశ లేదు ప్రభా నరకానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా ఆ పీటర్ లాగా నన్ను రక్షించు ప్రభా ఆశ ఉంటే అలా నాకు పరలోకం కావాలని ఆశ ఉంటే చెయ్యెత్తితే ఇంకొక కార్డు ఇస్తాము తీసుకోవచ్చు సౌదడ ప్రౌణ్యని క్షమించుగాక చెల్లె ప్రౌణిని క్షమించుగాక సౌదరి ప్రౌణిని క్షమించుగాక సోదడ ప్రౌణిని క్షమించుగా మొదటిసారి తీర్మానం చేసుకునే వాళ్ళే రోజు తీసుకునే వాళ్ళు కాదు నేను నిజంగా రక్షణ నాకు కావాలి నిజంగా నాకు రక్షణ కావాలా నేను బ్యాప్టిజం తీసుకుంటా దేవుని మాట వింటా నిజంగా రక్షణకారి నాకు జరిగే నాకు కావాలా నాకు నరకమొద్దు నాకు నరకమొద్దు చేయి దించద్దమా చేయ దించద్దు సోదరుడు చివరి అవకాశం ఇస్తున్నా చివరి అవకాశం ఇస్తున్నాం చివరి అవకాశం తప్పించుకుంటే మళ్ళీ ఈ గేట్ దాటితే నరకం వెళ్ళిపోతావు తప్పించుకునే దారి లేదు తప్పించుకునే దారి లేదు నరకాగ్ని నరకాగ్ని సిద్ధంగా ఉంది ప్రేతలు సిద్ధంగా ఉన్నారు ప్రేతలు సిద్ధంగా ఉన్నారు ప్రేతలు సిద్ధంగా ఉన్నారు రక్షణ లేకుండా చనిపోతాక నీకు ఎవరు నీ ఉపాయం పనిచేది నీ జ్ఞానం పనిచేది తెలివి పనిచేయదు నీ ఆలోచన పనిచేయదు నీ డబ్బు పనిచేయదు నీ బంధుత్వం పనిచేయదు ఆయన దిక్కు దిక్కుండడు అదే నరకం అంటే ప్రేతలతో కాపురం ఉండాల నువ్వు యుగ యుగాలు అయ్యో నాకు నరకమొద్దు నాకు నరకమొద్దు అమ్మా నాన్న మాటింటా అమ్మా నాన్న మాటింటా అమ్మా నాన్న మాటింట ఈ రోజు నుంచి నాకొద్దు ప్రభా నరకమొద్దు ఐ డోంట్ వాంట్ హెల్ ఐ డోంట్ వాంట్ హెల్ ఐ వాంట్ హెవెన్ నాతో రెండు మాట చెప్పండి ఏ నేను చాలా చెడిపోయానేసయ్యా నన్ను క్షమించేసాయా నాకు భయం లేదేశ నాకు భయమే లేదేశ నన్ను మార్చేసయ్యా నా హృదయం తెరువు వేసాయా నన్ను రక్షించేశ నాకు పాపం వద్దు ప్రవ్వా నేను మార్తా ప్రభు నీ మాటింటా ప్రవ్వా నేను చెడిపోను ప్రభు నన్ను మార్చు ప్రవ్వా నా హృదయంలో భయం పుట్టించు ప్రవ్వా నరకం వద్దు ప్రభువా నన్ను కర్షి నన్ను కర్ణించు ప్రభువా నన్ను క్షమించు ప్రభు ఏసునా అడుగుచున్నా అంత్రి ఆమెను ప్రార్థం చేద్దాం ప్రముఖలా తండ్రి యేసుక్రీస్తు ప్రభు గెలివైన ఉన్నతమైన నామమున మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికెము గల దేవుడు దయగల దేవుడువు నరకం ఎలాంటిదో పాతలం ఎలాంటిదో అక్కడికి ఎవరు వెళుతారో అక్కడ ఏముంటుందో స్పష్టంగా అర్థమైన ధానములో ప్రభా మీరు తెలియచేసి యంతరంగంలో భయం పుట్టింపజేస్తూ వచ్చినారు ఆ జీవితంలో ఇంకా వద్దు అది అన్నట్టుగా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రముఖమైన తండ్రి పాపంలో చస్తే నరకానికి వెళ్ళిపోతే నోట్లో నుంచి అగ్ని చెవులో నుంచి అగ్ని నుంచి అగ్ని అని ఇలాంటి దౌర్భాగ్యమని స్థితిలోనికి మానవుడు వెళ్ళకూడదని లోకానికి వచ్చి మీరు చూపిన ప్రేమ మీ దయ మీ కనికరి ఎంతో ఉన్నతమైనటువంటి దాన్ని నేను అంగీకరిస్తే రక్షణ మారు మనసు పొందితే అందులో నుంచి తప్పించబడతావని నీ దాశనం ద్వారా ఇచ్చిన లేఖనాలు కొరకాయిస్తా ఉత్సవాలు ఉపమానం కొరకే నీకు పొందిన ఉన్నతమైన మాటల కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా బిడలు తీర్మానించుకున్నారు వారిని స్త్రీలుగా చేయండి మా పరలోకపు తండ్రి ఇంకేమాత్రం కూడా తిరిగి వైపు చూడుకున్నట్లు అంతవరకు నీ వైపు చూస్తూ నీ నియమితమై బ్రతుకున్నట్లు వారిని మీరు సిద్ధపరచవలసినగా ప్రార్థన చేస్తున్నాం మా పరలోకపు తండ్రి నీ ప్రేమ కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం ఇంకెవరైతే ఉంటే అలాంటి వారిని మీరు ఒప్పింపచ్చేయండి అంతరంగంలో భయం పుట్టింపచేయండి ఆయన స్తోత్రములు చెల్లిస్తున్నాం తిరిగి మరి ఆరున్నర గంటలకి ప్రభా నిసంధానములు కూడుకోవాలి రేపు ఉదయకాలము ఆ పరలోకపు తండ్రి తొమ్మిది గంటలకు నేను నామమ్మన ఆరాధన కొరకే సిద్ధపరచము మాప్తీసాలు ఉన్నాయి ప్రేమ మీద ఉంది అట్లా పేరు పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి అన్ని విషయాల్లో మీ కృపను కోరుతుంటున్నాం మేము అర్థమై జరిగినట్లు చేయండి తిరిగి సండే స్కూల్ పిల్లలకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలా మా పరమ తండ్రి మీ దయని కోరుకుంటున్నాయి కృప చూపించి దాసన ప్రాంతానికి శక్తిని అనుగ్రంపచ్చేయండి ఇచ్చి వచ్చిన సంఘాన్ని అక్క కుమారుడు కుమార్తెని కనుకరించమని మరి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పురవారే నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ఆమె తండ్రి ఆమె దానికి కార్డు తీసుకున్నవారు ఇక్కడ చూడండి కింద ఇక్కడ మీ పేరు మీ అడ్రస్ రాసి మాకు ఇవాళ ఇదంతా కూడా మీరు తీసుకోవాలి అందులో కొన్ని వచనాలు ఉన్నాయి అవన్నీ మీరు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఈ విషయాన్ని గమనించాలి మీకు ఎప్పుడు చేయేతాల్లో ఎవరెత్తాలో కూడా తెలియట్లే మేము ముప్పై నలభై యాభై సంవత్సరాల తరబడి వస్తున్నామని అంటున్నారు కానీ ఎందుకు చేయేత్తాలో కూడా తెలియట్లే మూడు రకాలుగా చేతులు ఎత్తుతారు రక్షణ కొరకు ఒకటి తిరిగి సమకూర్చబట్టడానికి ఒకటి మూడోది సేవ నిమిత్తం